పబ్లికేషన్ రంగంలో రారాజు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ టూ ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ టూ అయినా తొంభై శాతం మంది విశ్వసించేది పబ్లికేషన్స్ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ టూ ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ వన్ గా రాణిస్తున్న మన ఎస్ఎన్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు మార్పేరు పబ్లిక్ మానవ శరీరానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరమైనటువంటి చివరి వ్యవస్థ ఏది అంటే రోగ నిరోధక వ్యవస్థ దీనిని మనము ఇమ్యూన్ సిస్టమ్ అని పిలుస్తారు మరి ఇక్కడ మనకు రోగ నిరోధక వ్యవస్థ గురించి అర్థం కావాలి అంటే ఫస్టు రోగ నిరోధకత రోగ నిరోధకత లేదా దీనినే ఇమ్యూనిటీ అని పిలుస్తారు సో ఇమ్యూనిటీ గురించి మనకు తెలియాలి సో ఇమ్యూనిటీ అనేటటువంటి ఆంగ్ల పదం తీసుకుంటే ఇది ఇమ్యూనిస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఇమ్యూనిస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఇమ్యూనిటీ అనేటటువంటి ఆంగ్ల పదాన్ని తీసుకున్నారు లాటిన్ భాషలో ఇమ్యూనిస్ అంటే అర్థము స్వేచ్ఛ లేదా మినహాయింపు స్వేచ్ఛ లేదా మినహాయింపు మరి దేని నుంచి మనకు స్వేచ్ఛ దేని నుంచి మనకు మినహాయింపు అంటే వ్యాధికారక సూక్ష్మజీవులు విడుదల చేసే విష పదార్థాల నుంచి వ్యాధికారక సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్రోటీన్లైనటువంటి ప్రతి జనకాల నుంచి మనకు మినహాయింపు లేదా స్వేచ్ఛ పొందడం అనేటటువంటిదే ఇమ్యూనిటీ అంటే మీనింగు మరి ఇక్కడ ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి ప్రత్యేక అవయవాలు కణాలతో కూడినటువంటి వ్యవస్థనేమని పిలుస్తాం వ్యాధి నిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ అని పిలుస్తారు ఓకేనా మరి ఇక్కడ ఇమ్యూనిటీకి సంబంధించి తీసుకుంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శాస్త్రానికి సంబంధించిన పితామహుడు ఎవరు అంటే ఎడ్వర్డ్ జన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ సో ఫాదర్ ఆఫ్ ఇమ్యూనిటీగా ఎవరిని పిలుస్తారు ఎడ్వర్డ్ జన్నర్ను పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ఇమ్యూనిటీ అని ఎవరిని అంటారు ఎడ్వర్డ్ జన్నర్ ఓకే సో ఎడ్వర్డ్ జన్నర్ను ఫాదర్ ఆఫ్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు ఓకే నౌ మరి వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి చూసుకున్నప్పుడు వ్యాధికారక సూక్ష్మ జీవులు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కోవడం కానీ వాటిని అడ్డుకోవడం కానీ వాటిని శరీరం నుంచి తొలగించడం అనేటటువంటి ప్రక్రియ ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది మరి వ్యాధి నిరోధక వ్యవస్థలో పాలు పంచుకునేటటువంటి కణాలను తీసుకుంటే ప్రధానంగా మూడు రకాలైనటువంటి కణాలు వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి మనకు కనబడతాయి సో వ్యాధి నిరోధక ప్రక్రియలో పాలు పంచుకునేటటువంటి కణాలు ఎన్ని రకాలండి మూడు రకాలు సో ఈ మూడు రకాల కణాలను తీసుకుంటే నంబర్ వన్ లింఫోసైట్లు లేదా వీటినే శోషరస కణాలు అంటారు లింఫోసైట్లు లేదా వీటినే శోషరస కణాలు అని పిలుస్తారు నంబర్ టూ ఫ్యాగోసైట్లు లేదా వీటినే భక్షక కణాలు అని పిలుస్తారు ఓకే లింఫోసైట్లు లేదా శోషరస కణాలు నెంబర్ టూ ఫాగోసైట్లు లేదా భక్షక కణాలు నెక్స్ట్ మూడు కణాలు ఉపక్రియా కణాలు సో ఈ యొక్క కణాలు లింఫోసైట్స్ ఫాగోసైట్స్ ఉపక్రియా కణాలు లేదా వీటినే యాగ్జిల్లరీ సెల్స్ అని పిలుస్తారు ఓకే నౌ ఇక్కడ తీసుకుంటే లింఫోసైట్లు లేదా శోషరస కణాలు మనకు ఆల్రెడీ తెల్ల రక్త కణాలకు సంబంధించి మనం చూసినప్పుడు రక్తములో ఓకేనా ఈ లింఫోసైట్లు అనేటటువంటివి కణిక రహిత కణాలు ఓకే ఏ గ్రాన్యులోసైట్లకు సంబంధించి రెండు రకాలు ఉన్నాయి ఏంటవి లింఫోసైట్లు మోనోసైట్లు అతి చిన్న తెల్ల రక్త కణాలు ప్రతిరక్షకాల ఉత్పత్తిలో పాలు పంచుకునే తెల్ల రక్త కణాలు తర్వాత మెమొరీ జ్ఞాపక శక్తి ఉన్నటువంటి కణాలు ఏవి అంటే ఈ లింఫోసైట్స్ మరి లింఫోసైట్స్ని తీసుకుంటే లింఫోసైట్స్ రెండు రకాలుగా ఉంటాయండి సో లింఫోసైట్స్ ఎన్ని రకాలు టూ టైప్స్ లింఫోసైట్ సో లింఫోసైట్స్ మానవ శరీర పరంగా ఎన్ని రకాలు రెండు రకాలు ఏంటండి ఈ యొక్క లింఫోసైట్స్ అంటే నంబర్ వన్ లింఫోసైట్లు నంబర్ టూ లింఫోసైట్లు సో టీ లింఫోసైట్లు బీ లింఫోసైట్లు సో ఏ లింఫోసైట్ కణాలైతే లేదా ఏ ప్రత్యేకమైనటువంటి తెల్ల రక్త కణాలైతే థైమస్ గ్రంథిలో అభివృద్ధి చెందుతాయో థైమస్ గ్రంథిలో అభివృద్ధి చెందుతాయో ఓకేనా థైమస్ గ్రంథిలో ఇది థైమస్ గ్రంథి సో ఈ యొక్క థైమస్ గ్రంథిలో అభివృద్ధి చెందేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి కణాలను ఏమంటాము టీ లింఫోసైట్లు అంటే టీ స్టాండ్స్ ఫర్ ఇక్కడ థైమస్ అని అర్థం అనమాట సో థైమస్ గ్రంథిలో అభివృద్ధి చెందేటటువంటి లేదా పరిణితి చెందేటటువంటి కణాలు మరిక బీ లింఫోసైట్లు తీసుకుంటే బీ లింఫోసైట్లు అనేటటువంటివి బోన్ మారోలు అంటే అస్థి మధ్యలో అభివృద్ధి చెందుతాయి సో మానవుని పరంగా మానవుని పరంగా బీ లింఫోసైట్స్ అనేటటువంటివి బీ లింఫోసైట్స్ అనేటటువంటివి అస్థి మధ్యలో అభివృద్ధి చెందితే పక్షులలో బర్సా ఫ్యాబ్రిసియా బర్సా బర్సా ఫాబ్రిసియా బర్సా ఫాబ్రిసియా అనేటటువంటి అవయవంలో అభివృద్ధి చెందుతాయి కాబట్టి వీటిని ఓకేనా లింఫోసైట్స్గా గుర్తించడం అనేది జరిగింది బట్ మానవుని పరంగా బీ అంటే బోన్ మారో అనే అర్థం ఓకే ఎముకలలో ఉన్నటువంటి ప్రత్యేకమైన మూల కణాలతో కూడినటువంటి ప్రత్యేక నిర్మా కణజాలాన్ని ఏమని పిలుస్తాం బోన్ మ్యారో అని పిలుస్తారు సో ఈ యొక్క బోన్ మ్యారోలో అభివృద్ధి చెందేటటువంటి ఎర్ర రక్త కణాలనేమంటాము లింఫోసైట్లు అంటారు థైమస్ గ్రంథిలో పరిణితి చెందేటటువంటి తెల్ల రక్త కణాలను లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ కణాలను కణాలనేమంటాం టీలింఫోసైట్లు అని పిలుస్తారు మరి ఇక్కడ ఈ రెండు రకాల లింఫోసైట్ కణాలు అంటే టీలింఫోసైట్లు కావచ్చు బీలింఫోసైట్లు కావచ్చు ఏ విధమైనటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థను లేదా వ్యాధి నిరోధక శక్తిని మానవునిలో పెంపొందిస్తాయి అంటే ఇక్కడ మనకు టీలింపోసైట్ కణాలు తీసుకున్నప్పుడు టీలింపోసైట్ కణాలు ఓకేనా టీలింపోసైట్ కణాలు సెల్ మీడియేటెడ్ కణ నిర్వర్తిత కణ నిర్వర్తిత వ్యాధి నిరోధకతలో కీలక పాత్రను పోషిస్తాయి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు నిరోధకత ఓకే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కణ ఆధారిత లేదా కణ నిర్వర్తిత ఇమ్యూనిటీలో పాలు పంచుకునేటటువంటి ప్రత్యేకమైన లింపోసైట్ కణాలను టీలింఫోసైట్లు అంటారు ఇక బీలింఫోసైట్లు ఏం చేస్తాయి బీలింపోసైట్లు అనేటటువంటివి దేహ ద్రవ్య నిర్వర్తిత ఇమ్యూనిటీలో పాలు పంచుకుంటాయి దేహ ద్రవ్య నిర్వర్తిత వ్యాధి నిరోధకత దీనిని మనము హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు ఈ ఇక్కడ మనకు టీలింపోసైట్లకు లింఫోసైట్లకు ఉన్నటువంటి ప్రాథమికమైన తేడా అభివృద్ధి పరంగా లేదా పరిణితి పరంగా ఒకటైతే రెండు టీలింపోసైట్లు అనేటటువంటివి నేరుగా ప్రతి జనకాలను గుర్తించలేవు అంటే వ్యాధికారక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి వచ్చినప్పుడు విడుదల చేసేటటువంటి ప్రత్యేక ప్రోటీన్లైనా ప్రతి జనకాలను గుర్తించేటటువంటి లక్షణము ఈ యొక్క టీలింపోసైట్లకు లేదు కానీ లింఫోసైట్లు ఏం చేస్తాయి ప్రతి జనకాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధి సంక్రమణను అడ్డుకోవడంతో పాటు వ్యాధికారక సూక్ష్మ జీవుల యొక్క అటాకింగ్ను కూడా ఇవేం చేస్తాయి అబ్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకు కణ నిర్వర్తిత వ్యాధి నిరోధక ఇమ్యూనిటీలో లింఫోసైట్లు పాల్గొంటే దేహ ద్రవ్య నిర్వర్తిత ఇమ్యూనిటీలో హిమోరల్ ఇమ్యూనిటీలో ఏం చేస్తాయి బీలింఫోసైట్స్ అనేవి పాలుపంచుకుంటాయి ఓకే లింఫోసైట్స్ అనేటటువంటివి థైమస్ గ్రంథిలో పరిణితి చెందితే బీలింపోసైట్లు అనేటటువంటివి మానవుని పరంగా బోన్ మ్యారోలో అభివృద్ధి చెందుతాయి ఇవి రెండు రకాలైనటువంటి లింఫోసైట్ కణాలు ఇక రెండవ రకపు ఏమంటున్నాం మనము ఫ్యాగోసైట్లు లేదా భక్షక కణాలు ఫ్యాగో అంటే అర్థము ఫ్యాగో అంటే అర్థము ఈటింగ్ ఓకేనా లేదా ఎన్గల్ఫింగ్ అంటే వ్యాధికారక సూక్ష్మ జీవులను కణము తినడాన్ని ఏమంటాము కణము తినడాన్ని ఏమని పిలుస్తాము ఫ్యాగోసైట్ అని పిలుస్తారు ఈ ఫ్యాగోసైట్ లేదా కణ భక్షకు సంబంధించి ఉపయోగించబడే లేదా కణభక్షణ ప్రక్రియలో పాలు పంచుకునేటటువంటి ప్రత్యేక కణాలను మనం ఏమని పిలుస్తాం ఫ్యాగోసైట్లు లేదా భక్షక కణాలు అని పిలుస్తారు మరి ఇక్కడ మానవుని పరంగా వ్యాధి నిరోధక వ్యవస్థలో చూసినప్పుడు మనకు రెండు రకాలైనటువంటి ఫ్యాగోసైట్ కణాలు కనబడతాయి ఓకేనా సో ఫ్యాగోసైట్ కణాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఏంటండి ఆ రెండు రకాలు నెంబర్ వన్ సో ఫ్యాగోసైట్స్ తీసుకుంటే రెండు రకాలుగా మనకు అవి ఉంటాయి ఒకటి ఏక కేంద్రక ఏక కేంద్రక ఏక కేంద్రక ఓకేనా ఏక కేంద్రక ఫ్యాగోసైట్లు ఏక కేంద్రక ఫ్యాగోసైట్లు రెండు బహురూప కేంద్రక బహురూప కేంద్రక ఫ్యాగోసైట్స్ ఏక కేంద్రక ఫ్యాగోసైట్లు తీసుకుంటే ఇవి ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉండడం ద్వారా ఓకేనా ఒకే రూపంలో ఉంటాయన్నమాట ఇంకా చెప్పాలంటే ఏక కేంద్రక ఫ్యాగోసైట్లు అనేటటువంటివి సింగిల్ ఫామ్లో ఉంటాయి ఏక కే ఏక రూప కేంద్రక బహు బా ఫ్యాగోసైట్లు కూడా అని అంటారు వీటిని సో ఇవి ఒకే రూపంలో ఉండి నిర్దిష్టమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండి వ్యాధికారక సూక్ష్మ జీవులను భక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి ఇక బహురూప కణాలను తీసుకున్నప్పుడు ఇవి అనేక రకాలుగా రూపాలలో రూపాంతరం చెందుతూ ఓకేనా వ్యాధికారక సూక్ష్మ జీవులను పూర్తిగా అడ్డుకోవడంలో కీలక పాత్రను పోషిస్తాయి మరి యొక్క బహురూప కేంద్రక కణాలనేటటువంటివి మ్యాక్రోఫేజుల రూపంలో ఎందుకంటే రక్తం నుంచి బయటకు వచ్చి మ్యాక్రోఫేజులుగా మారి వివిధ శరీర భాగాలలో ఇవి స్టోర్ ఉండి వ్యాధికారక సూక్ష్మ జీవులు ప్రవేశించినప్పుడు వాటిని భక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి మరి మానవ శరీర వ్యవస్థలలో లేదా అవయవాలలో ఏ ఏ భక్షక కణాలు మనకు లేదా మ్యాక్రోఫేజులు అనేటటువంటివి కనిపిస్తాయి తీసుకుంటే వివిధ అవయవాలలోని మ్యాక్రోఫేజులను తీసుకున్నప్పుడు మోనోసైట్లు ఇవి రక్తంలో ఉంటాయి ఓకేనా తర్వాత కోఫర్ కణాలు ఈ కోఫర్ కణాలు అనేటటువంటివి ప్రత్యేకించి మనకు కాలేయంలో కనబడతాయి సో కాలేయంలో కనిపించేటటువంటి మ్యాక్రోఫేజులని ఏమంటామో కోఫర్ కణాలు అని పిలుస్తారు తర్వాత మిసెంగియల్ కణాలు ఇవి మూత్రపిండాలలో ఉంటాయి సో మిసెంగియల్ కణాలు ఇదేంలో ఉంటాయి మూత్రపిండాలలో ఉంటాయి డస్ట్ కణాలు దేనిలో ఉంటాయి ఊపిరితిత్తులలో ఉంటాయి మైక్రోగ్లియల్ కణాలు దేనిలో ఉంటాయి మెదడులో ఉంటాయి ఓకేనా తర్వాత హిస్టీరియోసైట్లు దేనిలో ఉంటాయి సంయోజక కణజాలలో ఉంటాయి ఆస్టియోక్లాస్టులు దేనిలో ఉంటాయి ఎముకలో ఉంటాయి సైనోవియల్ కణాలు దేనిలో ఉంటాయి సైనోవియల్ ద్రవంలో ఉంటాయి సో ఇవి వివిధ రకాల శరీర బా అవయవాలలో మనకు కనిపించేటటువంటి మ్యాక్రోఫేజులు సో ఈ బహుకేంద్రక లేదా బహురూప కేంద్రక మ్యాక్రోఫేజులను సారీ ఏమని పిలుస్తాం మ్యాక్రోఫేజులుగా అభివర్ణిస్తారు ఇవి శరీరంలో అక్కడక్కడ నిల్వ ఉండడం ద్వారా శరీర అవయవాలలోకి ప్రవేశించేటటువంటి సూక్ష్మజీవులను లేదా శరీరంలో నిర్వీర్యమైనటువంటి మన శరీర కణాలను కానీ తర్వాత క్యాన్సర్ లాంటి సంక్రమణ కణాలను కానీ వేయించేస్తే వీటిని తినడంలో కీలక పాత్రను పోషిస్తాయి సో మరి వివిధ అవయవాలలో మళ్ళీ ఒకసారి తీసుకుంటే మోనోసైట్లు రక్తంలో కనిపిస్తాయి కూఫర కణాలు కాలేయంలో కనిపిస్తాయి మిసింగియల్ కణాలు మనకు మూత్రపిండంలో కనిపిస్తే డస్ట్ కణాలు ఊపిరితిత్తులలో కనబడతాయి ఓకేనా తరువాత మైక్రోగ్లియల్ కణాలు మెదడులో నెక్స్ట్ హిస్టీరియోసైట్లు అనేటటువంటి సంయోజక కణజాలంలో ఆస్టియోక్లాస్ట్లు ఎముకలో సైనోవియల్ కణాలు సైనోవియల్ ద్రవంలో ఉండి సూక్ష్మజీవులను భక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి ఇది మ్యాక్రోఫేజులు లేదా తర్వాత సరి ఫ్యాగోసైట్లు లేదా ఫ్యాగోసైట్లు లేదా భక్షక కణాలు ఓకేనా ఇక మూడవ రకపు ఏమంటాం ఉపక్రియా కణాలు లేదా యాగ్జిల్లరీ సెల్స్ అని పిలుస్తారు ఈ యొక్క ఉపక్రియ కణాలు అనేటటువంటివి వ్యాధి నిరోధక వ్యవస్థలో పాలుపంచుకునేటటువంటి ప్రత్యేక కణాలైన లింఫోసైట్ కణాలకు సహాయకారిగా పనిచేస్తాయి అంటే వాటికి సంబంధించి అసిస్టెంట్లుగా ఉండి అవి చేసేటటువంటి వ్యాధి నిరోధక ప్రక్రియలలో తమవంతుగా పాత్రను పోషిస్తాయి మరి ఇక్కడ ఈ యాగ్జిలరీ కణాలు లేదా ఉపక్రియ కణాలకు సంబంధించి మనం చూసినప్పుడు మానవ శరీరంలో ఈ యొక్క ఉపక్రియ కణాలు మూడు రకాలుగా ఉంటాయి ఎన్ని రకాలండి మూడు రకాలు సో యాగ్జిల్లరీ కణాలు లేదా కణాలు అనేటటువంటివి మూడు రకాలుగా మానవ శరీరంలో మనకు కనిపిస్తాయి మరి కణాలు మూడు రూపాలకు సంబంధించి మనం చూస్తే నంబర్ వన్ కణాలలో మొట్టమొదటి కణాలు మాస్ట్ కణాలు ఓకేనా నంబర్ టూ ఫలకికలు సో ఆల్రెడీ మనం మాస్ట్ కణాల గురించి సంయోజక కణజాలలో చెప్పుకున్నాం రక్తఫలకికలు ఓకే నంబర్ త్రీ ప్రతిజనక సమర్పక కణాలు ప్రతిజనక సమర్పక కణాలు ఓకేనా సో ఉపక్రియా కణాలకు సంబంధించి తీసుకున్నప్పుడు మూడు రకాలుగా మనకుంటాయి ఒకటి మాస్ట్ కణాలు రెండు ఫలకికలు మూడు ప్రతిజనక సమర్పక కణాలు సో ఇక్కడ మనం తీసుకుంటే మాస్ట్ కణాలు అనేటటువంటివి ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైనటువంటి రసాయన పదార్థాలను శ్రవించడం ద్వారా అంటే రక్తనాళం యొక్క వ్యాసాన్ని పెంచేటటువంటి సెరటోనిన్ కానీ డోపమైన్ లాంటి పదార్థాలు కానీ తర్వాత హెపారిన్ లాంటి రక్తము రక్తనాళాలలో గడ్డకట్టకుండా నివారించేటటువంటి దానిని తయారు చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి మరి యొక్క రక్త ఫలకికలు ఏం చేస్తాయి అంటే రక్త ఫలకికలు అలర్జీ చర్యలను ప్రేరేపిస్తాయి అలర్జీ చర్యలను ప్రేరేపించడం ద్వారా మొత్తం వ్యాధి నిరోధక వ్యవస్థను ఏం చేస్తుంది స్టిమ్యులేట్ చేయడంలో కీలక పాత్రను పోషిస్తుంది అవే రక్త ఫలకికలు మనకు రక్త స్కందనలో పాలుపంచుకునే రక్త ఫలకికల వేరు ఉపక్రియా కణాలకు సంబంధించినటువంటి రక్త ఫలకికలు వేరు ఇక నెక్స్ట్ మూడవ రకపు కణాలను ప్రతి జనక సమర్పక కణాలు అని పిలుస్తారు ప్రతి జనక సమర్పక కణాలు ఈ ప్రతి జనక సమర్పక కణాలు ఏం చేస్తాయంటే వ్యాధికారక సూక్ష్మ జీవులు విడుదల చేసినటువంటి ప్రతి జనకాలను గుర్తించి వాటిని టీలింఫోసైట్లకు ప్రజెంట్ చేస్తాయి తత్ఫలితంగా టీలింఫోసైట్లు ఈ ప్రతి జనకాలకు వ్యతిరేకంగా ఏం చేస్తాయి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి వాటి యొక్క సంక్రమణను అడ్డుకోవడం అనేది చేస్తాయి ఈ విధంగా మనకు ఈ ప్రతిజనక సమర్పక కణాలు అనేటటువంటివి ఉంటాయి ప్రతిజనక సమర్పక కణాలకు ప్రత్యేకించి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మ్యాక్రోఫేజులు ఓకేనా ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాక్రోఫేజులు తర్వాత డెండ్రిటిక్ కణాలు మ్యాక్రోఫేజులు డెండ్రిటిక్ కణాలు అనేటటువంటి తర్వాత లాంగర్ హ్యాండ్స్ కణాలు లాంగర్ హ్యాండ్స్ కణాలు ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ ప్రతిజనక సమర్పక కణాలకు ఎగ్జాంపుల్స్ ఓకే సో ఇవి మన శరీర వ్యాధి నిరోధక వ్యవస్థలో పాల్పంచుకునేటటువంటి ప్రత్యేకమైన కణాలు తీసుకున్నప్పుడు మూడు రకాలుగా మనకుంటాయి నెంబర్ వన్ లింఫోసైట్లు లేదా శోషరస కణాలు గుర్తుంచుకోండి శోషరస కణాలలో టీ లింఫోసైట్లు కణ నిర్వర్తిత వ్యాధి నిరోధక సవ్య ఇమ్యూనిటీలో పాలు పంచుకుంటే ఇది బీలింఫోసైట్లు అనేటటువంటివి దేహ ద్రవ నిర్వర్తిత సెల్ హ్యూమరాల్ ఇమ్యూనిటీలో పాలు పంచుకుంటాయి ఇక మూడవ రకపు కణాలు కూడా ఉన్నాయండి గుర్తుంచుకోండి దాన్ని కూడా ఏంటంటే అది వాటిని ఎన్కే కణాలు లేదా సహజ హంతక కణాలు అని పిలుస్తారు ఎన్కే కణాలు లేదా సహజ హంతక కణాలు ఈ సహజ హంతక కణాలు మ్యాక్రోఫేజులుగా రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ ప్యాగోసైట్లకు వచ్చినప్పుడు ఏక కేంద్రక బహురూప కేంద్రక నెక్స్ట్ ఉపక్రియా కణాలకు వచ్చినప్పుడు మూడు రకాలు ఓకేనా మ్యాస్ట్ కణాలు తర్వాత రక్త ఫలకికలు నెక్స్ట్ ప్రతిజనక సమర్పక కణాలు ఇవి కణాల పరంగా వ్యాధి నిరోధక వ్యవస్థలో పాలు పంచుకునేటటువంటివి మరి అవయవాలు కూడా వ్యాధి నిరోధక వ్యవస్థలో పాలు పంచుకుంటాయి మరి ప్రత్యేకించి వ్యాధి నిరోధకతలో పాలు పంచుకునేటటువంటి అవయవాలు తీసుకుంటే ఓకేనా ఇక్కడ మనకు వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకించి కొన్ని అవయవాలు ఉంటాయి అలా వ్యాధి నిరోధకతలో పాలు పంచుకునేటటువంటి అవయవాలను ఏమని పిలుస్తాం లింఫాయిడ్ అవయవాలు అంటారు ఏమంటారండి లింఫాయిడ్ అవయవాలు సో మానవునిలో వివిధ రకాలైనటువంటి అవయవాలు మనం చూస్తున్నాం అందులో ప్రత్యేకించి వ్యాధి నిరోధకతలో పాలు పంచుకునేటటువంటి అవయవాలను లింఫాయిడ్ అవయవాలు అంటారు ఈ యొక్క లింఫాయిడ్ అవయవాలు ప్రత్యేకంగా కణాలను కలిగి ఉండడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించేటటువంటి సూక్ష్మ జీవులను అడ్డుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ లింఫాయిడ్ అవయవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అయితే రెండు ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల కొన్ని మనం చూసినప్పుడు మజ్జా థైమస్ గ్రంథి అనేటటువంటివి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలుగా ఉంటాయి వయసు పెరిగే కొద్దీ ఏ గ్రంథి యొక్క పరిమాణము తగ్గుతుంది అంటే థైమస్ గ్రంథి ఓకేనా నెక్స్ట్ ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అంటే ఏంటో చూద్దాం ఇవి ప్లీహము సో మనము మానవ శరీరంలో తీసుకుంటే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా పిలువబడేటటువంటి ప్రత్యేక అవయవమే ఏంటి స్ప్లీన్ ఓకేనా ప్లీహము అని పిలుస్తారు సో ఎమర్జెన్సీ రక్త నిధి కేంద్రంగా కూడా మానవ శరీరంలో ఈ యొక్క స్ప్లీన్ లేదా ప్లీహము అనేటటువంటిది పనిచేస్తుంది తర్వాత ప్లీహముతో పాటు మనకు ద్వితీయ లింఫాయిడ్ అవయవాల కింద తీసుకున్నప్పుడు శోషరస కణుపులు ఏంటండి ఈ యొక్క శోషరస కణుపులు శోషరస వ్యవస్థలో మనకు అక్కడక్కడ శోషరస నాళాలు ఒకదానితో ఒకటి చుట్టలు చుట్టుకొని ఏర్పడే ప్రత్యేక నిర్మాణాలను ఏమని పిలుస్తున్నాం శోషరస కణుపులు అని పిలుస్తారు ఈ యొక్క శోషరస కణుపులు లేదా లింఫ్ నోడ్స్ అనేటటువంటివి ప్రత్యేకించి ప్రత్యేకించి వ్యాధికారక సూక్ష్మ జీవులను అడ్డుకోవడానికి కావలసినటువంటి తెల్ల రక్త కణాలను సేకరించడంలో ఓకేనా కీలక పాత్రను పోషిస్తాయి మొత్తము మానవ శరీర పరంగా ఈ జాయింట్ల దగ్గర ప్రత్యేకించి యొక్క లింఫ్ నోడ్స్ అనేటటువంటివి కనిపిస్తాయి ఇక్కడ గుర్తుంచుకోండి ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే లేదా ఒక వ్యక్తిలో క్యాన్సర్ సంక్రమణ గనక జరుగుతూ ఉంటే ఈ లింఫ్ నోడ్స్ అనేటటువంటి యొక్క పరిమాణం పెరుగుతుంది తర్వాత సంక్రమణ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లింపు నోట్స్ వాయడం అనేది మనం చూడవచ్చు ఓకే అలా లింపు నోట్స్ వాయడం అనేటటువంటి ప్రక్రియను మనం ఏదైనా గాయమైనప్పుడు బాగా చీంపడితే గజల్లో బిళ్ళలు కట్టడం అనేది చూస్తుంటాం ఆ బిళ్ళలు కట్టడం అనేది దేనివల్ల జరుగుతుంది అంటే ఈ లింపు నోట్స్ వాయడం అనేటటువంటి ప్రక్రియ అంటే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది ఓకేనా సో ఇది లింపు నోట్స్కి సంబంధించి ఇట్లా మొత్తము శరీరం అంతా కూడా ఈ యొక్క లింఫ్ నోట్స్ అనేటటువంటివి ప్రత్యేకించి మనకు కనబడతాయి తర్వాత శోషరస కణుఫుల తర్వాత నెక్స్ట్ టాన్సిల్స్ మనకు ఈ ప్రాంతంలో కనిపించే ప్రత్యేక ద్వితీయ లింఫాయిడ్ అవయవాలుగా ఏమి చెప్తాం టాన్సిల్స్ని చెప్తాం అలాగే చిన్న ప్రేగులో కనబడేటటువంటి పేయర్స్ ఆవరణికలు పేయర్స్ ఆవరణికలు ఈ పేయర్స్ ఆవరణికలు అనేటటువంటివి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలుగా ఉండి పేగు లోపలకు ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులను అలాగే చిన్న ప్రేగు పెద్ద ప్రేగుతో కలిసేటటువంటి ప్రాంతంలో మనకు కనిపించేటటువంటి ఉండుకము అపెండిక్స్ అనేటటువంటిది కూడా ఏం చేస్తుంది ద్వితీయ లింఫాయిడ్ అవయవంగా మానవ శరీరంలో ఉంటుందన్నమాట ఓకే ఇవండి మనకు వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా కనబడేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకించి మనకు కనిపించేటటువంటి అవయవాల పరంగా తీసుకున్నప్పుడు ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు మరియు ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఓకే ఇక మనము వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి ఇక్కడ పరిశీలించాల్సింది అసలు ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ అనేటటువంటిది సరీ వ్యాధి నిరోధకత అనేటటువంటిది ఇమ్యూనిటీ అనేటటువంటిది ఎన్ని రకాలుగా మానవ శరీరంలో ఉంటుంది ఓకేనా సో మానవ శరీరంలో మనకు కనిపించేటటువంటి ఇమ్యూనిటీని మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ ఇమ్యూనిటీ అనేటటువంటిది రెండు రకాలుగా మనకు ఉంటుంది ఒకటి సహజ రోగ నిరోధకత ఇన్నేట్ ఇమ్యూనిటీ తర్వాత ఆర్జిత రోగ నిరోధకత ఆర్జిత రోగ రోగ నిరోధకత అక్వైడ్ ఇమ్యూనిటీ ఈ అక్వైడ్ ఇమ్యూనిటీలో ఒకటి యాక్టివ్గా ఉండేటటువంటిది క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత ఉంటే రెండు స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత అనేది ఉంటుంది క్రియాశీల ఆర్జిత రోగ రోగ నిరోధకత అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సహజ రెండు కృత్రిమ అలాగే స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత అనేటటువంటిది కూడా రెండు రకాలుగా మనకు లభిస్తుంది ఒకటి సహజంగా రెండు కృత్రిమంగా మరి వీటి గురించి మనము బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మనం ఇక్కడ పర్టికులర్గా పరిశీలించినప్పుడు ఏ రోగ నిరోధకత అయితే అంటే ఒక వ్యాధికారక సూక్ష్మ జీవులకు సంబంధించి కానీ సహజంగా పుట్టుకతో అభివృద్ధి చెందేటటువంటి దానిని ఏమంటాము సహజ రోగ నిరోధకత ఓకేనా ఇన్నేట్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు ఈ యొక్క ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి భౌతిక అవరోధాల వల్ల కావచ్చు ఓకేనా మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రత్యేకమైనటువంటి ద్రవాల వలన కావచ్చు లేదా ప్రత్యేకంగా విడుదల చేయబడేటటువంటి వివిధ రకాల లవణాలతో కూడినటువంటి పదార్థాలు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే తైలము సెబేషియస్ గ్రంథులు అనేటటువంటివి చర్మంలో ఉండి ఇవి సీబం లేదా తైలమును స్రవిస్తాయి ఈ సై తైలం లేదా సీబం యొక్క పిహెచ్ ఫైవ్గా ఉంటుంది ఓకేనా సో తైలం యొక్క పీహెచ్ తైలం లేదా సీబం యొక్క పీహెచ్ ఎంత ఉంటుంది ఫైవ్ ఉంటుంది మరి ఫైవ్ ఉంటే ఆమ్లయుతంగా ఉంటుంది తత్ఫలితంగా సూక్ష్మజీవుల సంక్రమణం అలాగే కన్నీటిలో కానీ లాలాజలంలో కానీ ప్రత్యేకంగా బ్యాక్టీరియాల యొక్క కణకుడ్యాన్ని కరిగించగలిగిన ఎంజైమ్ లైసోజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్నా ఇదేం చేస్తుంది బ్యాక్టీరియాల యొక్క బ్యాక్టీరియాల యొక్క కణ కుడ్యాన్ని కరిగిస్తుంది అంటే బ్యాక్టీరియాల కణము చుట్టూ ఉండేటటువంటి కణ కవచాన్ని ఓకేనా కణ కుడ్యాన్ని లేదా కవచాన్ని ఏం చేస్తుంది కరిగిస్తుంది తత్ఫలితంగా బ్యాక్టీరియా మనుగన సాగించడం లేదా బతకడం అనేది సాధ్యపడదు సో ఆ విధంగా సహజంగా మనలో ఉండేటటువంటివి అనమాట సో అలాగే కన్నీటిలో తీసుకుంటే లవణము అది లవణాలు ఉండడం తత్ఫలితంగా సూక్ష్మజీవులు అక్కడ ప్రవేశించినప్పుడు వాటి సంక్రమణ సంక్రమణను అడ్డుకోవడం అలాగే చెమటలో మనకు లవణాలు ఉండడం సో ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి భౌతిక అవరోధాల ఫలితంగా ఓకేనా సహజంగా పుట్టుకతో మనకు వచ్చేటటువంటి ఇమ్యూనిటీని ఏమని పిలుస్తాము సహజ రోగ నిరోధకత అని పిలుస్తారు ఇక రెండవ రకపు ఇమ్యూనిటీని ఏమంటాము ఆర్జిత రోగ నిరోధకత అంటారు అంటే మన జీవిత కాలంలో మనం ఆర్జించుకునేటటువంటి వ్యాధి నిరోధకత మరి ఇక్కడ సహజ ఆ రోగ నిరోధకతకు ఆర్జిత రోగ ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటి అంటే సహజ రోగ నిరోధకతలో ఓకేనా ప్రత్యేకించి జ్ఞాపక శక్తి అనేది ఉండదు తరువాత నిర్దిష్టత అనేది ఉండదు బట్ ఆర్జిత రోగ నిరోధకతలో జ్ఞాపక శక్తి ఒకసారి సూక్ష్మజీవుల సంక్రమణ మనకు జరిగితే దానిని మరలా ఆ సూక్ష్మజీవులు వచ్చినప్పుడు వాటిని అడ్డుకోవడానికి ప్రత్యేకించి మనకు జ్ఞాపక శక్తి మెమరీ బేస్డ్గా ఇమ్యూనిటీ అనేది కొనసాగుతుంది తర్వాత నిర్దిష్టత ఒక పర్టికులర్ మైక్రో ఆర్గానిజంకు సంబంధించి ఒక పర్టికులర్ వ్యాధికారక సూక్ష్మ జీవికి సంబంధించి మన శరీరం ఏం చేస్తుంది నిరోధకతను అభివృద్ధి చేసుకుంటుంది ఈ విధంగా స్పష్టత అనేటటువంటిది నిర్దిష్టత అనేటటువంటిది తర్వాత మల్టీపర్పస్ అంటే బహుళ ప్రయోజనకరంగా అంటే ఏ విధమైన సంక్రమణ జరిగినా దానిని అడ్డుకునేటటువంటి తత్వము మనకు ఆర్జిత రోగ నిరోధకతలో వస్తుంది ఆర్జిత రోగ నిరోధకత వల్ల వ్యక్తి అవుతాడు రాట్ తెలుతాడు అంటాడు చూడండి రకరకాల సంక్రమణలను ఎదుర్కోవడం ద్వారా శరీరం అనేటటువంటిది దృఢంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే మరి ఇక్కడ ఆర్జిత రోగ నిరోధకత అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత రెండు స్తబ్ధ ఆర్జిత రోగ నిరోధకత క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత అంటే అర్థము ఏదైతే మనము ఆర్జించుకుంటామో యాక్టివ్గా తీసుకుంటామో దానిని క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత అంటారు ఈ క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత మరల రెండు రకాలు ఒకటి సహజ రెండు కృత్రిమ సహజ అంటే ఏంటి ఒక పర్టికులర్ నిర్దిష్టం ఉన్నటువంటి వ్యాధికారక సూక్ష్మ జీవులకు మనం ఎక్స్పోజ్ కావడం ద్వారా లేదా కొన్ని రకాల వ్యాధికారక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి ప్రవేశించడం ద్వారా వాటికి వ్యతిరేకంగా మన శరీర వ్యవస్థ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం ఈ విధంగా వ్యాధికారక సూక్ష్మ జీవులు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి లేదా అభివృద్ధి చెందేటటువంటి రోగ నిరోధకతను క్రియాశీల సహజ ఆర్జిత రోగ నిరోధకత అంటారు క్రియాశీల సహజ ఆర్జిత రోగ నిరోధకతకు ఎక్స్ ఎగ్జాంపుల్ వ్యాధికారక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి ప్రవేశించడం లేదా వాటికి వ్యతిరేకంగా మనం అభివృద్ధి చేసుకునేటటువంటి ఇమ్యూనిటీ మరి కృత్రిమ స్తబ్ క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకత అంటే అర్థము టీకాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా మనం అభివృద్ధి చేసుకోవడం ఎందుకంటే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏం చేస్తారు వ్యాధికారక సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా వ్యాక్సిన్ను అభివృద్ధి పరుస్తారు ఓకేనా గుర్తుంచుకోండి మొట్టమొదటిగా మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నది ఎడ్వర్డ్ జెన్నర్ అందుకనే ఇతరని వ్యాధి నిరోధక శాస్త్రము యొక్క పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తారు మరి ఈయన మొట్టమొదటిగా వాకా అనేటటువంటి పదము నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది సో వ్యాక్సిన్ అనేటటువంటి పదము వాకా అనే లాటిన్ భాష నుంచి వచ్చింది లాటిన్ భాషలో వాకా అంటే అర్థము కౌ అవు ఓకేనా మరి ఇక్కడ కృత్రిమ క్రియాశీల ఆర్జిత రోగ నిరోధకతలో టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా మనము ఆ యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటాం ఓకేనా సో ఇది మొట్టమొదటిదైనటువంటి క్రియాశీల ఆర్జిత మరి ఇక్కడ రెండవది ఏంటండి స్తబ్ధ ఆర్జిత రోగ నిరోధకత స్తబ్ధ ఆర్జిత రోగ నిరోధకత పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మరి యొక్క ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ కూడా రెండు రకాలు ఒకటి సహజ రెండు కృత్రిమ ఇక్కడ మనం తీసుకుంటే స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకతలో మనకు సహజంగా కానీ కృత్రిమంగా కానీ రెండు పరంగా తీసుకున్నప్పుడు సహజంగా అంటే అర్థము మనకు తల్లిపాల ద్వారా ప్రత్యేకించి కొన్ని రకాల ప్రతిదేహాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ఎందుకంటే తల్లి నుంచి మనం తీసుకునేటటువంటి మొట్టమొదటి పాలైన కొలోస్ట్రం లేదా పాల ద్వారా కొన్ని రకాల ప్రతిదేహాలు అలాగే తల్లికి బిడ్డకు ఎస్టాబ్లిష్ అయినటువంటి కనెక్షన్ జరాయువు ద్వారా కొన్ని రకాల ప్రతిదేహాలు యాంటీబాడీస్ ఏమవుతాయి తల్లి నుంచి బిడ్డకు జరాయువు ద్వారా ప్రయాణం చేసి నిరోధకతను పెంపొందిస్తాయి దానిని మనము స్తబ్ధ ఆర్జితలో సహజ రోగ నిరోధకత కింద మనం చెప్తాం మరి కృత్రిమ అంటే అర్థము ఒక వ్యక్తి కొన్ని రకాల వ్యాధికారక సూక్ష్మ జీవులకు గురైన తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఉత్పత్తి అయినటువంటి కణాలను ఏం చేస్తారు ఏ వ్యక్తి అయితే ఆ వ్యాధితో బాధపడుతున్నాడు ఉదాహరణకు మనకు కోవిడ్ నైన్టీన్ వ్యాధి దృష్ట్యా కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేటటువంటిది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క సార్స్ సివి టూ వైరస్ బారిన పడి కోవిడ్ నైన్టీన్ వ్యాధిని పొంది కొన్ని రోజులకేమవుతున్నారు రికవర్ అవుతున్నారు అలా రికవర్ అయినటువంటి వ్యక్తుల యొక్క శరీరంలో ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలను యాంటీబాడీస్ని ఏం చేస్తాం వేరొక వ్యక్తి ఎవరైతే కోవిడ్ నైన్టీన్తో బాధపడుతున్నాడో ఆ వ్యక్తిలోకి పంపించడం దానినే మనము స్తబ్ద ఆర్జిత కృత్రిమ వ్యాధి నిరోధకత అని పిలుస్తారు ఓకే సో ఈ విధంగా మానవ శరీరానికి పరంగా తీసుకున్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది సహజ మరియు ఆర్జిత సహజకు సంబంధించి లైసోజైమ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనం తీసుకుంటే క్రియాశీల ఆర్జిత కృత్రిమ నిరోధకతగా దీనిని మనం చెప్తాం ఓకేనా సహజంగా అంటే వ్యాధికారక సూక్ష్మజీవికి అందుకనే ఇక్కడ ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాధి దృష్ట్యా కూడా సార్ సివి టూ వైరస్కు అధికంగా మనం ఎక్స్పోజ్ కావడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని అంటే సమూహ ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకుంటాం తత్ఫలితంగా మన సంఘం నుంచి పూర్తిగా ఆ యొక్క వైరస్ అనేది ఎలిమినేట్ చేయబడుతుందనేటటువంటి భావన శాస్త్రవేత్తలు వ్యక్తం చేయడం జరిగింది అయితే అది తప్పు మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ను పొందాలని చెప్పేసి ఇప్పుడు క్రియాశీల ఆర్జిత కృత్రిమ రోగ నిరోధకతను ఈ యొక్క కోవిడ్ నైన్టీన్కి సంబంధించి మనకు అందిస్తూ ఉన్నారు ఓకేనా సో ప్ర భారతదేశం మొత్తము కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటటువంటిది ప్రస్తుతం కొనసాగబోతూ ఉంది క్లియర్ సో ఇదండి రోగ నిరోధకతకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పర్టికులర్గా మనకు కావాల్సినటువంటి అంశాలు ఇక నెక్స్ట్ దీని పరంగా మనం తీసుకుంటే ఇక్కడ రెండు రకాల పదాలు మీకు వాడుతూ ఉన్నాను ఒకటి ప్రతి జనకం రెండు రక్షకం సో ఈ యొక్క ప్రతి జనకము అంటే దీనినే మనము యాంటీజెన్ అని పిలుస్తారు చాలాసార్లు మీకు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ వచ్చాను సో ఇక్కడ మనం తీసుకుంటే వ్యాధికారక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి విడుదల వచ్చినప్పుడు ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్రోటీను ఏమని పిలుస్తాం యాంటీజెన్ అంటారు ఈ యొక్క యాంటీజెన్కు వ్యతిరేకంగా మన శరీరము ఉత్పత్తి చేసే మరొక ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ని ఏమంటారు ప్రతి దేహాలు లేదా యాంటీబాడీస్ అని పిలుస్తారు ఈ యొక్క యాంటీబాడీస్ అనేటటువంటివి ఇమ్యూనోగ్లోబ్యులిన్ రకానికి చెందినటువంటి ప్రోటీన్స్ ఓకేనా సో ఇవి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ సో ఈ యొక్క ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ను మనము ఐజీ అనేటటువంటి రూపంలో మనము రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఐజీ స్టాండ్స్ ఫర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ మొట్టమొదటిగా ఈ యొక్క ఇమ్యూనోగ్లోబిన్లు లేదా యాంటీబాడీస్ యొక్క నిర్మాణాన్ని రోడ్ని పోర్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త రోడ్ని పోర్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త విశ్లేషణ చేయడం అనేది జరిగింది మరి రోడ్ని పోర్టర్ విశ్లేషించినటువంటి దీని ప్రకారం మొత్తము మానవ శరీరంలో ఐదు రకాలైనటువంటి యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు ఉంటాయి ఓకేనా మానవ శరీరంలో కనిపించేటటువంటి యాంటీబాడీస్ తీసుకుంటే నంబర్ వన్ ఐజీఎం ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం సో మొట్టమొదటిగా మొట్టమొదటిగా సంక్రమణ జరిగినప్పుడు ఉత్పత్తి కాబడేటటువంటి యాంటీబాడీ ఏది అంటే ఐజిఎం మానవ శరీరంలో అతి పెద్ద ప్రతిరక్షకంగా దేని చెప్తారు ఈ యొక్క ఐజీఎంను చెప్తారు ఇది నిర్మాణ పరంగా పంచ అణుక ఆకృతిలో కనిపిస్తుంది పంచ అణుక ఆకృతి ఓకేనా ఇక తరువాతి ప్రతిరక్షకం వచ్చేసి ఐజీజీ ఇమ్యూనోగ్లోబిలిన్ జి మానవ శరీరంలో అధిక మొత్తంలో దాదాపు డెబ్బై ఐదు శాతము ఏ ప్రతిరక్షకాలు ఉంటాయి అంటే ఐజీజీ రకానికి చెందినటువంటి ప్రతిరక్షకాలు ఓకేనా ఈ యొక్క ఐజీజీ రకానికి చెందినటువంటి ప్రతిరక్షకాలు అధిక మొత్తంలో మానవ శరీరంలో ఉంటాయి సో అత్యధికంగా ఉండేటటువంటి ప్రతిరక్షకము ఐజీజీ అయితే అతి పెద్ద ప్రతిరక్షకము మొట్టమొదటిగా ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకము ఐజీఎం ఓకే ఈ ఐజీజీ అనేటటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఇది ప్రత్యేకించి ఏక అణుక ఆకృతిని కలిగి ఉంటుంది ఏక అణుక ఆకృతి ఓకేనా ఇక తరువాత ఐజీజీ తరువాత ఐజీఏ ఓకేనా ఈ యొక్క ఐజీఏ తీసుకుంటే ఇది ప్రత్యేకించి మనకు తల్లి ద్వారా సంక్రమించేటటువంటి జరాయి ద్వారా ప్రయాణం చేసేటటువంటి ప్రతిరక్షకాలలో ఇది ఒక రకం అన్నమాట ఓకే ఇక్కడ ఇది ద్వి అణుక ఆకృతిని సంతరించుకుంటుంది అణుక ఆకృతిని సో ద్విఅణుక ఆకృతిని కలిగి ఉన్నటువంటి ఏకైక ప్రతిరక్షకము ఏది అంటే ఐజీఏ ఇక నెక్స్ట్ మిగతా రెండు తీసుకుంటే ఒకటి ఐజిడి రెండు ఐజీఈ ఇవి ఏక అణుక ఆకృతిలో ఉంటాయి సో మొత్తము ఏక అణుక ఆకృతిలో ఉండే ప్రతిరక్షకాలు మూడు ఐజిజి ఐజీడి ఐజీఈ ద్వి అణుక ఆకృతిలో ఉండేది ఐజీఏ పంచ అణుక ఆకృతిలో ఉండేటటువంటిది ఐజీఎం అతిపెద్ద యాంటీబాడీ ఐజీఎం అత్యధిక సంఖ్యలో ఉండే యాంటీబాడీ ఐజీజీ ఓకే సో ఇదండి ఓవరాల్గా వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు వివిధ రకాల ప్రతిజనకాలు ప్రతిరక్షకాలు ఈ యాంటీజన్ ప్లస్ యాంటీబాడీ అనేటటువంటి రియాక్షను చాలా స్పెసిఫిక్గా జరిగి మానవ శరీరంలో ఈ ప్రతిజనకానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాల ఉత్పత్తి చేయడం ద్వారా ఏ కణాలైనా సరే ఎప్పుడైనా సరే జీవితకాలంలో ప్రవేశించినప్పుడు వాటిని అడ్డుకొని వాటిని పూర్తిగా నిర్మూలించి మనల్ని వ్యాధి బారి నుంచి కాపాడడం అనేది జరుగుతుంది ఈ విధంగా మానవ శరీరానికి ఒక గొడుగులాగా ఉండి ఓకేనా అనేక రకాల సూక్ష్మ జీవుల బారి నుంచి మనల్ని రక్షించేటటువంటి ప్రత్యేక వ్యవస్థే ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్